మీకు వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలువెలి గ్రామం రౌతుగూడెం తండాకు చెందిన రైతులు దాదాపు అరవై ఎకరాల పంట భూముల్లో బోరుబావులు వేశారు గత జనవరి ఫిబ్రవరి నెలల్లో వరి సాగుకు ఎకరాకు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు పెట్టుబడి వ్యయంతో వరి సాగు చేశారు ఆ సమయంలో బోరు బావుల్లో నీటి జలాలు పుష్కలంగా ఉండడంతో ఆ రైతన్నలు ఇక వేసవైనా కూడా పంటలు పండుతాయని ధీమాగా ఉన్నారు ఇంతలోనే వరి పొట్ట దశకు రానే వచ్చాయి ఈ సమయంలో ఓవైపు ఎండల తీవ్రత మరోవైపు వరికి నీటి అవసరం కానీ మాకు నాలు పొలం ఉంది సార్ ఆడి ఒక ఎకరానికి వచ్చేసి యాభై అరవై వేలు పెట్టుబడి అయింది మాకు బోర్లు వస్తలేవు అప్పుడు నాట్లేసేటప్పుడు నాట్లేసినాక వచ్చినప్పుడు దాకా వచ్చినాయి ఇప్పుడు జనవరి అప్పుడు ఇప్పుడు అసలే లేవు ఇంకో బోర్ వేయించిన అది కూడా ఫెయిల్ అయిపోయింది ఇదే కాదనుకుంటా మా తండలు ఉన్నాయి అన్నీ కూడా అన్ని పొలాలు ఒకటే కాదు మొత్తమే ఎండిపోయినాయి లేవు ఒక అరవై డెబ్భై ఎకరాలు మకజులు కూడా పోయినాయి మాకు ఇప్పుడు ఏం లేదు దిక్కు పెట్టుబడి పెట్టి గిన్నె చేసి ఇవంతా మొత్తం పుట్టకొచ్చినాక ఇవి గెడ్ల గొడ్లు మేపు పరిస్థితి అయింది ఏమి లేకుండా ఇప్పుడైనా ఇంకా ఏమున్నాయి చెట్ల కాడ అప్పులు తెచ్చి తెచ్చి ఒక్కొక్క మూడు పైసలు మిత్తుతోనే తెచ్చి పెట్టినాం చెట్లకు ఇప్పుడు ఖదాలు కట్టాలన్నా ఎప్పులు తెరపాలా ఏం లేకుండా దిక్కుదేశాలు లేకుండా అయిపోయింది ఇప్పుడు మేము హైదరాబాద్ పోయి మళ్ళీ కూలి చేసుకునే పరిస్థితి వచ్చింది మా నీళ్ళు పాకల్లోకి వెళ్తున్నాయి మాకు నీళ్ళు లేవు మాకు ఇప్పుడైనా ప్రభుత్వం ఆదుకోవాలి బోరు బావులకు అమర్చిన మోటార్ లాంచ్ చేస్తే చుక్క నీరు రాకపోవడంతో బోరు బావుల్లో నీటి జలాలు అడుగంటి ఉండొచ్చని భావించిన రైతు ఇటు పంటను చూసి చెలించిపోయి మరో రెండు లక్షల వ్యయంతో నూతన బోరుబావిని నాలుగు వందల ఫీట్ల లోతు తవ్వినా అది కూడా ఫలితం లేకపోవడంతో పొట్టదశకు వచ్చిన పంట పొలాల్ని రైతులే వదిలిపెట్టి పశువులకు గ్రాసంగా చేలలో వాళ్లే దగ్గరుండి పశువుల్ని మేపుతూ ఎంతో ఆశలతో ఒక ఎకరాకు నలభై వేల రూపాయలు అధిక వడ్డీ కప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టి సాగు చేశామని నోటి కాడికొచ్చిన పంట పశువుల పాలైందని అప్పు మాత్రం అలాగే మిగిలిందని దాంతో మాకు కన్నీరే మిగిలిందని వాపోతున్నారు ఇక అప్పులు తీర్చడానికి మేము పొట్ట చేత పట్టుకుని పట్టణ ప్రాంతానికి వలస వెళ్ళినా చేసిన అప్పులు తీర్చేదెప్పుడు మేము బాగుపడేది ఎప్పుడు మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ఎకరాలు మేల్ ఫిమేల్ పెట్టినాం సార్ ఇది మేల్ మొగది పెట్టినాం ఫస్ట్ స్టార్టింగ్ లో బోరు బాగానే పోసినాయి తర్వాత క్రమశిక్షణంగా కొంచెం 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 తగ్గుకుండా వచ్చింది ఇప్పుడు ఈ పుట్ట దశలు వచ్చేసరికి అసలు లేకుండా మొత్తం ఎండిపోయింది సార్ ఇప్పుడు గొడ్లు గొర్రెలు మేసే పరిస్థితి అయిపోయింది మా విలేజ్ వచ్చేసరికి చాలా మంది చాలా మందికి ఇదే పరిస్థితి అందరికీ ఏర్పడ్డది ఇప్పుడు సీటా దగ్గరికి వచ్చేసరికి మూడు పైసలు ఇంట్రెస్ట్ మాకు పడ్డది మేము బయటికి దేశాలు పోయి హైదరాబాద్ వరంగల్ పోయి కూల్ చేసుకొని చేసుకునే పరిస్థితి మాది ఇప్పుడు చీటల దగ్గర అప్పులు అట్లే ఉండిపోయినాయి కూల్ చేసుకొని ఆడికి పోయి బతికి మళ్ళీ కాడికి వచ్చి అదే మూడు పైసలు ఇంట్రెస్ట్ తోటి ఉన్న భూములు అమ్ముదామన్నా కొంటోళ్ళు లేరు దీని ద్వారా మాకు గవర్నమెంట్ నుండి మేము సాయం పొందేది ఏంటంటే గవర్నమెంట్ ఆదుకోవాలి అని కోరుకుంటున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి